ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు బాబులీ ఛానల్. నేను మీ బాబు. దిస్ వా టాపిక్ ఇస్ నర్వస్ నెట్వర్క్. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. డైరెక్ట్ ప్లేస్టోర్లో వస్తా. కొంచెం యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. దీంట్లో డైలీ మార్నింగ్ చేసైతే మనం నర్వస్ స్కాన్ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి యాప్ నేమ్ వచ్చేసి నోవా అనే ఈ విధంగా వెబ్ 3 యాప్ అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ వస్తుంది అనమాట. కింద సైన్ అప్ అయిన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రిఫర్ కూడా అడుగుతారు. మీకు డిస్క్రిప్షన్లో రిఫర్ కూడా ఇచ్చాను. ఆ రిఫర్ కూడా చూసి ఇక్కడ టైప్ అయితే చేయండి. రిఫర్ కూడా ఇచ్చేసి మీరు కింద మీరు ఆర్ఎంఆర్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనకి యువర్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వమంటారు. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి కన్ఫర్మ్ అయితే చేసేయండి. నెక్స్ట్ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే చేయాలి. మనం వెరిఫై అయితే చేయాలి. దానిపైన క్లిక్ చేసి మీరు నోవా నెట్వర్క్ నుంచి అయితే మనకైతే వస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి మనం ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీకు వెరిఫై అయితే అయిపోతుంది. ఇక్కడ వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి గైస్, మళ్ళీ యాప్లో ఒక్కసారి రీప్లేస్ చేయండి. లేకపోతే రీసెంట్ తీసేసి మళ్ళీ బ్యాక్ వచ్చినా నో ప్రాబ్లం. లేదు రీప్లేస్ చేసినా అయిపోతుంది. లేకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి సైన్ ఇన్ అవ్వండి ఇచ్చిన ఈమెయిల్ ఐడితో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక యూజర్ నేమ్ ఇవ్వమంటారు. యూజర్ నేమ్ ఇచ్చేసి పైన డిస్ప్లే నేమ్ కూడా ఇవ్వాలన్నమాట. నేను అందుకే ఎందుకు ఫస్ట్ ఇంకా డిస్ప్లే నేమ్ ఇవ్వాలన్నమాట. నేను స్టార్టింగ్లో యూజర్ నేమ్ అండ్ యూజర్ నేమ్ ఏది ఇస్తారో అదే మీరు రిఫర్ కూడా అనమాట. అది చూసి మీకు గుర్తుపెట్టుకోండి. నేను ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మీరు ఈ విధంగా వచ్చేస్తుంది. యూజర్ నేమ్ అండ్ డిస్ప్లే నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ రిఫర్ కోడ్ కూడా వచ్చేసింది. చూడండి, ఇక్కడ ట్యాప్ టు మైన్ పైన క్లిక్ చేయండి. డైలీ వచ్చేసి మీరు అదే మీరు డైలీ చేయాల్సిన మనీ 24 ఒకసారి వచ్చేసి మీరు మైన్ పైన క్లిక్ అయితే చేయాలి. సో గైస్, అలాగే ఇక్కడ మనకి కేవైసీ అప్డేట్ కూడా ఇచ్చేశారు. అది కూడా నేను వెళ్ళాలని చెప్తాను. చూడండి, ఇక్కడ మనకి పైన కేవైసీ అయితే ఉందిగా. కేవైసీ పైన అక్కడ వెళ్ళండి. గైస్ ఇక్కడ పైన మీరు మైనింగ్ అయితే చూపిస్తాను. చూడండి, అలాగే పైన రైట్ సైడ్లో మనకి కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు కేవైసీ వచ్చేసి డైలీ చెక్ఇన్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ డైలీ చెక్ఇన్ చేసుకోండి. చెక్ఇన్ చేసుకుంటే మీకు అలాగే 10 డేస్ అయితే చేయాలి. 10 డేస్ చేస్తే మీకు కేవైసీ అయితే ఎలిజిబుల్ వస్తుంది. మన నెక్స్ట్ వీడియోలో కేవైసీ ఎలా ఎనేబుల్ చేయాలో మీకు చెప్తాను. అలాగే ఇప్పుడు రిఫర్ ఎలిజిబుల్ చెప్తాను. చూడండి, ఇక్కడ మనకి కాయిన్స్ అన్లాక్ కావాలంటే ఖచ్చితంగా కేవైసీ చేయమంటున్నారు. ఇక్కడ డైలీ చెక్ఇన్ అయితే చేసుకోండి. సో గాయ్స్, నేను చెక్ఇన్ చేశాను. చూడండి, మళ్ళీ ఇది 3rd డే అనమాట నేను చెక్ఇన్ చేసేది. ఇలాగ నేను 10 డేస్ చేసేస్తే నాకైతే అయిపోతుంది అనమాట. నేను ఆల్రెడీ 3 డేస్ చేసేసాను. ఇంకా 7 డేస్ చేస్తే అన్లాక్ అవుతుంది. చేయనామండి తొందరగా. మీరైతే డైలీ వచ్చేసి ఇక్కడ చెక్ఇన్ అయితే చేయాలన్నమాట. ఇందులో యాక్టివ్ యూజర్స్కి ఇక్కడ కేవైసీ అయితే అవైలబుల్ ఉన్నట్టు వాళ్ళు అయితే మనకి మెన్షన్ చేస్తున్నారు. అలాగే వచ్చేసి ఇక్కడ నోవస్ బ్యాలెన్స్ వచ్చేసి 30 కాయిన్స్ అయితే ఉన్నాను అక్కడ ప్రజెంట్. అయితే 3 డేస్ మైనింగ్వి ప్రజెంట్ అయితే ఎక్కువ ఇస్తున్నారు. 0.16 అయితే ఇస్తున్నారు హవర్కి. డైలీ వచ్చేసి ఒక 3 ఆర్ 4 కాయిన్స్ అయితే వస్తాయి మనకి ఖచ్చితంగా. సో గైస్, ఇక్కడ నుంచి మీరు మైనింగ్ చేసుకోండి. ఇక్కడ వాలెట్ అయితే అవైలబుల్ రాలి. ఇక్కడ ప్రొఫైల్ సింబల్ వచ్చేసి మీరు ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు షేర్ అయితే చేసుకోండి గైస్. ఇన్వైట్ నౌ పైన క్లిక్ చేసి మీరు రిఫర్ లింక్ వస్తుంది. అలాగే మీ రిఫర్ కోడ్ వచ్చేసి ఇక్కడ నా రిఫర్ కోడ్ చూపిస్తుంది. ఈ విధంగా మీ రిఫర్ కోడ్ చూపిస్తుంది. అలాగే రిఫర్ కూడా అప్లై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి గైస్. థ్యాంక్ యూ ఆల్.